ఈ నెల 22వ తేదీ వినాయక చవితి పండుగ సందర్భంగా అనంతపురం జిల్లా పెదవడుగురు మండలంలో ఎక్కడగాని విగ్రహాలు ఏర్పాటు కొరకు చందాలు వసూలు చేయడం గాని వినాయక విగ్రహం మండపాలు కట్టడానికి గాని వీలులేదు. కరోనా వ్యాధి తీవ్రత దృష్ట్యా అనంతపురం జిల్లా ఎస్పీఎన్ రాజశేఖర్ రెడ్డి జిల్లా అంతటా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. करोना वायरस विजृंभण कारणंगा पेद्दवडुगुरु मंडलंलो कूडा आरु बयट एक्कडा कूडा विनायक विग्रहालु एर्पाटु चेयडानिकि गानी ऊरेगिंपु चेयडानिकि गानी वीलु लेदु. काबट्टी प्रजलंदरू एवरि इल्लल्लो वाळ्ळु उगादि श्रीराम नवमी पंडुगलनु जरुपुकुन्नट्लु जरुपुकोवालनि एस्पी एन राजशेखर रेड्डि एएस्ऐ नारायण माणिक्यं तेलिपारु. అలా కాదని ఎవరైనా విగ్రహాలు ఏర్పాటు చేసినా ఊరేగింపులు జరిపినా చట్ట ప్రకారం వారి మీద కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మనోహర్ శ్రీనివాసులు మురళి నాయక్ నరేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ప్రతి సంవత్సరం మనము ఆగస్టు సెప్టెంబర్ నెలలో గణేష్ ఉత్సవాలు చాలా ఘనంగా మండపాలు కట్టి ఊరేగింపులు కూడా చాలా బాగా జరుపుకునే వాళ్ళము. కానీ ఈ సంవత్సరము మన దురదృష్టవశాత్తు करोना महमारी एक्कुवगा उन्नडं वल्ल अनंतपुरम जिल्ला एस्पी गारी उत्तर्वुल मेरकु मनम एक्कडा गानी मंडपालकु गानी विग्रहालु एर्पाटु चेयडं कोरकु गानी ऊरेगिंपुलकु गानी मनम अनुमति इव्वडं लेदु. काबट्टी प्रजलंदरू दीनि गुर्तु पेट्टुकोनी करोना व्याधि तीव्रत दृष्ट्या एवरे गानी चंदालु वसूलु चेयडं गानी मंडपालु इप्पुडु नुंचे एर्पाटु चेयडं गानी ఎవరు ఎక్కడ చేయకూడదు. అలాగని ఎవరైనా నాకు తెలియకుండా విగ్రహ మండపాలు ఏర్పాటు చేసుకొని చందాలు వసూలు చేసుకొని లాస్ట్ మూమెంట్ లో సార్ మేము చందాలు వసూలు చేశాం కాబట్టి మేము విగ్రహం పెట్టుకుంటాము అని అంటే అట్లా కుదరదు. కాబట్టి వ్యాధి ఇంకా తగ్గలేదు, కరోనా తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రజలందరూ దీనికి సహకరించి ఎక్కడ విగ్రహాలు ఏర్పాటు గాని ఊరేగింపులు గాని లేకుండా మనం ఉగాది శ్రీరామనవమి ఈ పండుగలు ఎలాగైతే ఇళ్లలో ఉండి చేసుకున్నామో ఈ పండుగను గణేష్ పండుగను కూడా ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు పూజ చేసుకొని అందరూ ప్రజలకు పోలీసులకు సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.